సత్యా స్కిల్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులు, ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రం అంటారు, ఎందుకంటే ఇక్కడ చిన్నవి పెద్దవి కలిపి సుమారు 30 నదులు ఉంటాయని అంచనా. వీటిలో గోదావరి, కృష్ణా, పెన్నా నదులు ముఖ్యమైనవి. గోదావరి ఆంధ్రప్రదేశ్లో పెద్ద నది. గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం దగ్గర జన్మించి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 300 కిలోమీటర్లు ప్రవహించి అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అల్లూరి జిల్లా, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో ప్రవహిస్తుంది. గోదావరి ఉపనదులు కలిశాక పాపికొండల మధ్య నుంచి ప్రవహించి 7 పాయలుగా చీలుతుంది. ఈ 7 పాయల పేర్లు తుల్యభాగ, ఆత్రేయ, గౌతమి, వృద్ధ గౌతమి, భరద్వాజ, కౌశిక, వశిష్ఠ. వీటిని సప్త గోదావరి అంటారు. వీటిలో గౌతమి, వశిష్ఠ పెద్దవి. గౌతమి యానాం దగ్గర, వశిష్ఠ అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తాయి. అందమైన పాపికొండల మధ్య ప్రవహిస్తుంది కాబట్టి గోదావరిని భారతదేశపు రెయిన్ నది అని అంటారు. గోదావరి పైన 1852 ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించారు. గోదావరి ఏర్పరిచిన బైసన్ గార్జ్ పాపికొండల దగ్గర ఉన్నది. గోదావరిని బౌద్ధ సాహిత్యంలో తెలివాహన అంటారు. గోదావరి ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాలో బూర్గం పహాడ్ దగ్గర ప్రవేశిస్తుంది. కుడివైపు కలిసే ఉపనదులు మంజీర, ప్రవర, సింధూపన, పెద్దవాగు, కినర్సాని, మానేరు, మూల, నవసార్ది. ఎడంవైపు కలిసే ఉపనదులు ప్రాణహిత, పెన్గంగ, వెన్గంగ, వార్ధ, పూర్ణ, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, సీలేరు, దారణ, కడెం. అతిపెద్ద ఉపనది ప్రాణహిత, పొడవైన ఉపనది మంజీర. ఏపీకి ఎక్కువగా నీరు తెచ్చే ఉపనది సీలేరు. సముద్రంలో కలిసే ముందు గోదావరిలో కలిసే ఉపనది శబరి. వైతనేయ కొమరగిరిపట్నం సముద్రంలో కలుస్తుంది. తుల్య, భరద్వాజ పాయలు బెండమూరి, లంక సముద్రంలో కలుస్తుంది. కౌశిక వశిష్ఠలోను, ఆత్రేయ వైతేనలోనూ కలుస్తాయి. తర్వాతది కృష్ణానది. కృష్ణానది మహారాష్ట్రంలో పడమటి కనుమల్లో మహాబలేశ్వరం దగ్గర జన్మిస్తుంది. కృష్ణానది రాష్ట్రంలో 2వ అతిపెద్ద నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా సంగమేశ్వరం దగ్గర ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రవహించి విజయవాడ తర్వాత 2 పాయలుగా చీలి సముద్రంలో కలుస్తాయి. ఈ 2 పాయల మధ్యప్రదేశమే దివిసీమ అంటారు. కృష్ణానదిని శిల్పుల నది అంటారు. కృష్ణానది ఉపనదులు. కుడివైపు కలిసే ఉపనదులు తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, దూద్గంగ, పంచగంగ, కోయినా, వెన్న. ఎడమవైపు కలిసే ఉపనదులు భీమా, దిండి, మూసి, మున్నేరు, పాలి, పెద్దవాగు, హాలియ. కృష్ణానది ఉపనదుల్లో పెద్దది తుంగభద్ర, పొడవైనది భీమా. పెన్నానది. పెన్నానదికి పినాకిని అని మరో పేరు. పెన్నా కర్ణాటకలోని కోలార్ జిల్లా నందిదుర్గం కొండల్లోని చెన్నకేశవగిరి జన్మస్థానం. ఏపీలో సత్యసాయి జిల్లా, అనంతపురం, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉపనదులు. కుడివైపు ఉపనదులు చిత్రావతి, చెయ్యేరు, పాపాగ్ని. ఎడంవైపు జయమంగళి, కుందేరు, సగిలేరు. సగిలేరు, చెయ్యేరు, కుందేరు ఏపీలో జన్మించి పెన్నలో కలిసే ఉపనదులు. వంశధార తూర్పు కనుమల్లో ఒరిస్సాలోని నిమ్మగిరి జన్మస్థానం. శ్రీకాకుళంలో ప్రవహించి కళింగపట్టణం దగ్గర సముద్రంలో కలుస్తుంది. మహేంద్ర తనయ వంశధార ఉపనది. ముచికుందది, నెప్ మాచ్కన్ లేదా సీలేరు నది అని అంటారు. విశాఖ జిల్లా మాడుగుల కొండల్లో జన్మించి జన్మించిన ముచికుంద ఒరిస్సాలో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. దీని మీద డుడుమా జలపాతం దగ్గర కట్టిన ప్రాజెక్టు 2 రాష్ట్రాలకి విద్యుత్ని సరఫరా చేస్తుంది. నాగావళి. దీన్నే లాంగూల్యా నది అని కూడా అంటారు. ఇది కలహండి జిల్లాలోని లక్ బహల్ కొండలో జన్మించి దక్షిణ ఒరిస్సా నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి శ్రీకాకుళం దగ్గర కల్లెపల్లి అనే చోట బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగావళికి జంజావతి, బరహ, బల్దియాక్, శ్రీకోన, వేగావతి మొదలైన ఉపనదులు ఉన్నాయి. కందూ నది. దీన్నే కుందేరని, కుమద్రుతి అని అంటారు. ఇది పెన్నానదికి ఉపనది. కర్నూలు దగ్గర ఉప్పలపాడు గ్రామ సమీపంలో నీటి బుగ్గగా జన్మించి కడప జిల్లా కమలాపురం దగ్గర పెన్నానదిలో కలుస్తుంది. కుందు లోయనే రేనాడు అంటారు. రేనాడు పౌరుషం అన్నమాట ఇక్కడి నుంచి వచ్చింది. కర్నూలు నల్లమల కొండల్లో జన్మించిన గుడ్లకమ్మ, కమ్మన్ దగ్గర కిన్నెరసాని, కాళహస్తి స్వర్ణముఖి మొదలైనవి ఇతర ప్రముఖ నదులు. పశ్చిమ కనుమలలో జన్మించి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు గోదావరి, కృష్ణా, పెన్న, తుంగభద్ర. తూర్పు కనుమలలో జన్మించి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే నదులు వంశధార, నాగావళి, జంజావతి. నల్లమల కొండల్లో పుట్టిన నదులు గుడ్లకమ్మ. శేషాచలం కొండలో ఉద్భవించిన నదులు స్వర్ణముఖి.
ఆంధ్రప్రదేశ్ నైసర్గికంగా వాయవ్యంలో ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశ పల్లంగా ఉండటంతో నదులన్నీ తూర్పు దిక్కుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కృష్ణానదిని బాగా ఉపయోగించుకున్న నది అని అంటారు. గోదావరిని అతి తక్కువ ఉపయోగించుకున్న నది అని అంటారు. నదులలో ముఖ్యమైన నదులపైన కట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కృష్ణానదిపైన నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, ప్రకాశం, నల్లమల సాగర్. గోదావరిపైన ధవళేశ్వరం, పోలవరం. పెన్నానదిపైన బ్రహ్మసాగర్, సోమశిల, గండికోట. స్వర్ణముఖి పైన కళ్యాణి డ్యామ్, తిరుపతి. తుంగభద్ర, శుంకేశ్వర, కర్నూలు. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్.